హాయ్ బాగున్నారా? ముందుగా సుమ గారు, నేను ఇంటి నుంచి వస్తున్నప్పుడు నన్ను షాలిని అడిగింది, ఇవాళ యాంకర్ ఎవరు? సుమానా అంది. అవును అన్న. ఏ అంది నా వైఫ్. సో షాలిని మీ పెద్ద ఫ్యాన్, అది తెలుసు మీకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలు ఇవాళకి. శిల్పకళ వేదిక నేను ఇటు లాస్ట్ వచ్చింది 2016లో. అప్పుడు మీరంతా అక్కడ, నేను ఇక్కడ ఫ్రంట్ రో నా ముందు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఫంక్షన్ ఇక్కడ జరిగింది. మళ్ళీ ఈ లొకేషన్లో త్రివిక్రమ్ గారు అండ్ మా టీమ్ అంతున్నాము. అండ్ ఆ రోజు గుర్తుంది, ఆ రోజు ఇక్కడ స్టేజ్ పైన ఆ రోజు మన గురుగారు మాట్లాడిన మాటలు, స్పీచ్లు. సో మళ్ళీ నాకు సేమ్ వైబ్స్ వచ్చాయి. సో రంగ్దే ఈ సినిమా ఫస్ట్ చెప్పాలంటే యాక్టర్స్ అండి, యాక్టర్స్ నరేష్ గారు. నాకు ఏ సినిమాకైనా వచ్చినప్పుడు నా సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అని ఉంటే ఫస్ట్ చాయిస్ అందరికి తినే. దీన్ని లేకుంటే వేరే ఇటర్ వెళ్తారు. మా ఇద్దరు అంత మంచి పేరు మా ఇద్దరిది. అండ్ నాకు ఇంతవరకు నాకు మామ్ క్యారెక్టర్ పేరు కానీ ఆంటీ అంటే మీరే, జయ ఆంటీ, మళ్ళీ ఇందులో ఆంటీ. సో ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య సీన్స్ చాలా 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 బాగుంటాయి. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. అండ్ తర్వాత కిషోర్ గారు, భీష్మ ముందు నాకు 3 ఫ్లాప్లు ఉన్నాయి, కిషోర్ గారు నాతో సినిమా చేసి నాకు హిట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ గారు. సో మళ్ళీ ఈ సినిమా కూడా మొన్ననే మన చెక్ అస్సాం పోయింది. సో ఇప్పుడు మనోడు అస్సాం నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడానికి కిషోర్ గారు మరి సినిమా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. అండ్ అభినవ్, హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ. అండ్ సువాస్, హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ. తర్వాత ఈ సినిమా డిఓపి అండి పీసీ గారు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ ఇన్ 2 ఫిలిమ్స్, ఒకటి ఇష్క్, మరి రంగ్దే. ఆ రంగ్దే కూడా ఇష్క్ కంటే మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ పీసీ గారు. ఈ సినిమాలో నా ఏజ్, ఇట్ ఇస్ 24 ఇయర్స్. నా యాక్చువల్ ఏజ్ 36 ఏళ్ళు. సో కథ విన్నప్పుడు ఫస్ట్ చెప్పా, వెంకీ స్వామి కథ అంతా చాలా బాగుంది కానీ నేను కాలేజ్ స్టూడెంట్ ఏంటి అంటే, స్వామి ఏం మాట్లాడతాను మీరు అసలు, మీరు భలే ఉంటారు అన్నాడు. బట్ డిఓపి పీసీ గారు అనగానే నాకు ఫస్ట్ కాన్ఫిడెంట్, పీసీ గారు నన్ను చాలా బాగా చూస్తారని. కానీ సినిమాలో చూస్తే కీర్తి కంటే నేను చాలా యంగ్గా ఉన్నాను సినిమాలో. కీర్తి కంటే నేను చాలా యంగ్గా ఉన్నాను సినిమాలో. థ్యాంక్ యూ పీసీ సార్, యు ఆర్ ఎ లెజెండ్. అండ్ కీర్తి యాక్చువల్లీ మొన్న తప్పిపోయింది, నిన్న పెట్టాను ఒక ట్వీట్ ఒకటి మిస్సింగ్ అని. మిస్సింగ్ అనగానే మీ అందరూ పట్టుకుని ఇచ్చారు అమ్మాయిని మళ్ళీ ఈ స్టేడియంకి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్పి గారు, మా ఇద్దరి ఫస్ట్ కాంబినేషన్ సార్. యూ గేవ్ అమేజింగ్ మ్యూజిక్, ప్రతి పాట ఇట్స్ అ డైమండ్, ఒక్కొక్క పాట ఒక్కొక్క డైమండ్ సార్. సార్ చాలా బాగా ఇచ్చారు. ఆడియో ఎంత హిట్ అయినా కూడా సినిమా తర్వాత మాత్రం దిస్ విల్ బీ ఎ లాంగ్ లాస్టింగ్ ఆల్బమ్ ఫర్ ష్యూర్. అండ్ యూ గేవ్ మీ అ వెరీ మెమొరబుల్ ఫిల్మ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, ఇది మా ఫస్ట్ కాంబో. ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి రాక్ స్టార్ ఎస్బి, యాక్చువల్లీ మీరు స్టేజ్ మీద మీ యొక్క స్టెప్ వేయలేదు, మీరు స్టెప్ వేస్తే బాగుంటుంది. మీరు స్టెప్ మీరు మీద రండి. క్యాన్ యూ ద సాంగ్ ప్లీజ్, బస్ స్టాండ్ సాంగ్.